हाय व्यूअर्स, वेलकम टू आवर चैनल। मीकु वीडियो नच्चिनट्लयिते मर्चिपोकुंडा लाइक चेयंडी, शेयर चेयंडी, इंका सब्स्क्राइब चेयंडी। మామిడికాయతో చిన్న ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మనం। మామిడికాయలతో ఆవకాయ ముక్కల్లా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలతో కారం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, వెల్లుల్లిపాయలు, మెంతి పసుపు, ఆవపిండి, పసుపు, ఉప్పు, కారం, శనగ నూనె। ఈరోజు నేను 10 కాయలకి తొక్కుడు చట్నీ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను। ముందుగా కాయల్ని శుభ్రంగా కడుక్కొని తొడేల దగ్గర కోసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఈ కాయలను చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి। ఈ ముక్కల్ని మనం కొద్దిసేపు ఎండలోను కొద్దిసేపు ఇంట్లోను ఒక 3 అవర్స్ పాటు ఆరబెట్టుకోవాలి। ఇలా ఆరబెట్టడం వలన ముక్కల్లోని తేమ డ్రై అవుతుంది, దీని వలన కారం పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఆరిపోయాయండి। ఈ ముక్కలన్నిటిని మనం ఒక డబ్బా తీసుకొని కొలుచుకోవాలి। నేను 1/2 లీటర్ పట్టే డబ్బాని తీసుకొని కొలుచుకుంటున్నాను। ఇలా కొలుచుకున్న ముక్కలన్నిటిని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి। ఈ ముక్కలన్నీ ఇప్పుడు 3 డబ్బాలు అయ్యాయండి। తొక్కుడు చట్నీకి 3 డబ్బాలకి 1 డబ్బా కారం పడుతుంది। ఇప్పుడు నేను ఇందులో 1 డబ్బా కారం, కారంలో సగం ఉప్పు పడుతుంది, అంటే 1/2 డబ్బా ఉప్పు, 50 గ్రామ్స్ మెంతిపిండి, 50 గ్రామ్స్ పసుపు, 100 గ్రామ్స్ ఆవపిండి, వెల్లుల్లిపాయలు పోసాము। ఇప్పుడు ఇందులో ఆయిల్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని జాడీలో కొద్దిగా ఆయిల్ వేసి జాడీలో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న జాడీని 2 డేస్ వరకు అలా ఉంచేసి 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ కారాన్ని కలుపుకోవాలి। కారాన్ని కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ ని పోసుకొని మనం ఈ కారాన్ని దాసేసుకోవచ్చు। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తొక్కుడు చట్నీ రెడీ అయిపోయింది।